దేవగాయకుడు, గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అకాల మరణానికి కారణమెవరో తెలుసా? ఆయన మరణానికి తానే కారణమంటూ ఆయన బావ ప్రముఖ సినిమా నటుడు శుభలేఖ సుధాకర్ వెల్లడించారు. బాలసుబ్రహ్మణ్యం మరణానికి ఆయన ఎలా కారణమయ్యారు? సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. ఆయన గొంతు తెలుగు ప్రేక్షకులకు ఆ దేవుడిచ్చిన ఓ వరం. ఆయన గాత్రం తెలుగు కళామ తల్లికి ఆ కళా సరస్వతి ఇచ్చిన బహుమానం. ఆయన తేట తెలుగు పాట తెల్లవారి వెలుగుకు సరిసమానం. ఆయనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన అకాల మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటన్నది కాదు అనలేని నిజం. సుమారు 40,000 గీతాలు పాడిన ఆయన కరోనా సోకి కాలం చేసి ఇప్పటికి 3 ఏళ్లు దాటుతున్నా ఆయనను మరిచిపోవడం అన్నది తెలుగు చలనచిత్ర సీమకు ఎంతో కష్టతరం. అంతటి దేవగాయకుడి చెల్లిని వివాహం చేసుకునే అదృష్టం దక్కింది నటుడు శుభలేఖ సుధాకర్ కు. బాలసుబ్రహ్మణ్యం చెల్లి ప్రేమనే కాదు, ఆయన ప్రేమాభిమానాలను పొందగలిగిన సుధాకర్ ఇప్పటికీ బాలు స్మృతుల్లోంచి బయటపడలేకపోతున్నారు. ఇటీవల మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఎస్పీ బాలు మరణానికి తానే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేస్తాయి. ఆ మాట అనడానికి ఓ నేపథ్యం ఉంది. ఏమిటది? కరోనా ఫుల్గా తన పవర్ చూపిస్తున్న వేళ శుభలేఖ సుధాకర్ ఓ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన బాలసుబ్రహ్మణ్యం బావ సుధాకర్కి ఫోన్ చేశారు. సుధాకర్, కరోనా ఇంతగా విజృంభించిన ఈ సమయంలో షూటింగ్లు ఏమిటయ్యా అంటూ ప్రశ్నించారు. అందుకు సుధాకర్ సమాధానమిస్తూ, షూటింగ్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు బావగారు, ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీలో కరోనా జాగ్రత్తల విషయంలో ఏమాత్రం రాజీ పడరు, పూర్తిగా సేఫ్టీగా ఉంది కాబట్టే షూటింగ్కు ఒప్పుకున్నా అంటూ ఆయన ఎస్పీ బాలుకు వివరించారు. ఈ మాటలు బాలసుబ్రహ్మణ్యం మీద బాగానే పనిచేశాయి. సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే షూటింగ్లో కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని భావించి ఫిలిం సిటీలో జరిగే స్వరాభిషేకం షూటింగ్కు ఆయన కదిలి వచ్చారు. శుభలేఖ సుధాకర్ చెప్పినట్లుగానే రామోజీ ఫిలిం సిటీలో జాగ్రత్తల విషయంలో పూర్తి అప్రమత్తంగానే సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమయానికి టంచన్గా ఫిలిం సిటీకి చేరుకున్నారు. ఆ ప్రోగ్రాం పూర్తి చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది ఎవరో బాలుతో ఫోటో తీసుకునేందుకు రిక్వెస్ట్ చేశారు. ఒక్క ఫోటోనే కదా అని బాలు ఓకే చెప్పారు. అలా ఒకరొకరుగా మొదలై సుమారు ఆ షూటింగ్లో ఉన్న సిబ్బందితో పాటు ఇతరులు కొందరు ఓ 100 దాకా ఫోటోలు దిగేశారు. ఫోటోలు తీసుకునే సమయంలో బాలు కాస్తంత దూరంగానే ఉన్నా విధి కరోనా రూపంలో ఆయన టచ్ చేసింది. ఆ తర్వాత 3 రోజులకే బాలుకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ క్రమంలో ఆయన ఆసుపత్రిలో చేరడం, రోజురోజుకి పరిస్థితి విషమించడం, చిట్ట చివరికి కోట్లాది మంది అభిమానులను వీడి ఆయన కానరాని లోకాలకు తరలిపోవడం జరిగిపోయింది. ఈ విషయాలు గుర్తుకొచ్చినప్పుడల్లా శుభలేఖ సుధాకర్ కళ్ళు వర్షించే మేఘాలవుతున్నాయి. అవును, షూటింగ్ అంత సేఫ్టీ కాదు అని తాను చెప్పుంటే గనక చెన్నై నుంచి కార్యక్రమం కోసం ఆయన కదిలి వచ్చేవారు కారని, అలా రాకుండా ఉండుంటే ఇప్పటికీ ఆయన గళం నుంచి జాలువారే గానాలు వినే అదృష్టం అందరికీ కలిగి ఉండేది అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన మాటలు విన్నప్పుడు ఆ దేవదేవుడు బాలుని తన ఆస్థానంలో పాటలు పాడించుకునేందుకు డిసైడ్ అయ్యాడు కాబట్టే ఆయనను తన దగ్గరకు రప్పించుకున్నాడని, అందుకు కరోనా రూపంలో ఓ సాకును చూపించాడని మాత్రమే అనుకోవాలి. శుభలేఖ సుధాకర్ అయినా లేకపోతే మరొకరైనా దైవ సంకల్పాన్ని ఆపడం ఎవరి తరమను అనుకోవాలి. ఇందుకు ఆ మహాగాయకుడు ఆలపించిన భగవద్గీతే సాక్షి.